ఎంత వారలైనా సరే చట్టం ముందు నిలబడక తప్పదు ఇప్పుడు రాధిక శరత్ కుమార్ శరత్ కుమార్ ఒక పక్కన పార్టీ పెట్టుకున్నారు రాధిక కూడా ఇంకోవైపున కార్యకలాపాలు నడుపుతున్నారు అటు యాక్టర్గా ప్లస్ రాజకీయాల్లో కూడా ఇద్దరికి ఇప్పుడు ఒక షాకింగ్ పరిణామం ఏంటంటే తాజాగా ఇద్దరికి ఏడాది జైలు శిక్ష వేసింది కోర్టు అది కూడా చెక్ బౌన్స్ కేసులో ఇద్దరికి కూడా చెన్నైలోని సైదాపేట కోర్టులో ఎదురుదెబ్బ తగిలింది అక్కడ సినిమా సంయుక్తంగా శరత్ కుమార్ రాధికతో పాటు సంయుక్తంగా సినిమాలు నిర్మించినటువంటి సంస్థ లిస్టిన్ స్టీఫెన్ ఓ సినిమా నిర్మాణం కోసం రేడియాన్ అనే సంస్థ నుంచి పెద్ద మొత్తంలో అప్పు తీసుకున్నటువంటి శరత్ కుమార్ రాధిక అప్పుని సకాలంలో తీర్చలేదు దాని మీద కోర్టును ఆశ్రయిస్తే అప్పట్లో చెక్ ఇచ్చారు ఆ చెక్ కూడా బౌన్స్ అయింది రెండు వేల పంతొమ్మిదిలో శరత్ కుమార్ రాధికకి అరెస్ట్ వారెంట్ జారీ చేసింది న్యాయస్థానం అయినా కూడా ఆ తర్వాత కూడా వీళ్ళు చెల్లించేటువంటి ప్రయత్నం చేయలేదు ఒక పక్కన పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్తో ఆపే ప్రయత్నం చేశారు దీంతో తాజాగా అయితే మాత్రం జైలు శిక్ష విధించింది ఏడాది జైలు శిక్ష ఇప్పుడు వాళ్ళకి డబ్బులు కడితే విత్ ఇంట్రెస్ట్తో వాళ్ళు ఆపితే కనుక కేసు ఆగుతుంది లేదంటే కనుక మళ్ళీ వీళ్ళు అప్పీల్కి వెళ్ళి ఆ తర్వాత ఏం జరుగుద్దో చూడాల్సి ఉంది